Praise the Lord. Hallelujah. Welcome to my YouTube channel, Joseph Prasanna Kumar. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఒకసారి మీ మధ్యలో ఈ విధంగా వాక్యము చెప్పుటకు దేవుడు నాకు చూపించినటువంటి కృపను బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ప్రభు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము నిన్ను ఆశ్చర్యపరిచే దేవుడు అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. ద గాడ్ హూ మేక్స్ యు వండర్స్ట్రక్, నిన్ను ఆశ్చర్యానికి గురి చేసేటువంటి దేవుడు ఒకడు ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రేమటువంటి వాళ్ళరా, మరి దేవుని యొక్క వ్యక్తిత్వము లేదా యేసుక్రీస్తు యొక్క క్యారెక్టరిస్టిక్స్ మరి చూసినట్లయితే ఆయన ప్రేమించేటువంటి దేవుడు, అవునా? ఆయన కృపను చూపించేటువంటి దేవుడు, అవునా? ఇన్ ద సేమ్ వే ఆయన నిన్ను ఆశ్చర్యమునకు గురి చేసేటువంటి దేవుడు, ఆయన నీ జీవితమును నీ కుటుంబమును ఆశ్చర్యపరిచేటువంటి దేవుడు అనేటువంటి అంశము ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతుంటున్నాడు. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనంలో చూసినట్లయితే, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ప్రిమిర వలన ఇక్కడ చూసినట్లయితే ఈ కీర్తన ఎవరు రాశారంటే ఆశాపు రాసినటువంటి కీర్తన అండి. ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవు అన్నట్లేదు, నీవే అంటున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్య క్రియలు చేసేటువంటిది ఒకే ఒక దేవుడు అండి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన నజరేయుడు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే అంటూ మరి ఒక మాట అంటున్నాడు, జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. హల్లెలూయా. జనము కాదంట, జాగ్రత్తగా చూద్దామా, లేదా ఏదో కొంతమంది ప్రజలలో మధ్య కాదంట, వాక్యములో రాయబడిన మాట జనములలో అంటే ప్లూరల్ అండి. అంటే ఎంతమంది జనములు ఉంటున్నారో వారి అందరి మధ్య కూడా ఆయన తన శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే యెషయా భక్తుడు ఏమంటున్నాడో తెలుసా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యగు అధిపతి అని దేవుని సంబోధించడం ప్రారంభించాడండి. అంటే ఆయన పేరులోనే మొదటి పేరు ఆశ్చర్యకరుడు. హిస్ నేమ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ ఆర్ వండర్ఫుల్. ఆయన పేరులోనే మొదటి పేరు ఆశ్చర్యము లేదా ఆశ్చర్యకరుడు అనేటువంటి మాట కనిపిస్తుంది. ఎందుకు ఆయన మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడు, ఏ విధంగా మనల్ని ఆశ్చర్యపరుస్తాడు? దేవుని వాక్యంలో రాయబడింది ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు ఆయనే. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనంలో, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను, అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి తోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ప్రిమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము ఏంటిదో తెలుసా, నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశ్చర్యపరచబోతున్నాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట, వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. వారు ఎవరంట, శిష్యులండి. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, దేవర్ ఇన్ గ్రేట్ డేంజర్. కేజీవి ఎన్కేజీ వర్షన్స్ లో ఒకవేళ మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, దేవర్ ఇన్ జపాడి అనేటువంటి మాట ఉంటుందండి. దేవర్ ఇన్ గ్రేట్ డేంజర్ ఆర్ దేవర్ ఇన్ జపాడి. వారు ఒక గొప్ప అపాయములో లేదా అపాయకరమైనటువంటి స్థితిలో వారు ఉండిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సందేశం వింటున్నటువంటి వారిలో ఎవరైనా ఒకవేళ క్లిష్టమైన పరిస్థితులలో, ఒకవేళ అపాయకరమైన పరిస్థితులలో, ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయినటువంటి స్థితిగతులలో నీ ఉంటున్నావా, ఈ సందేశం నీ కొరకే. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ సందేశము నీ కొరకే అని ప్రభు పేరట నేను చెప్తుంటున్నానండి. వాక్యంలో చూసినట్లయితే వైద్యుడైన లూకా రాసినటువంటి సువార్తలోనే మనకి ఈ మాట కనిపిస్తుందండి, వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. బైబిల్లో చూసినట్లయితే మత్తయి మార్కు కంటే లూకా మైక్రోస్కోపిక్ స్టడీ చేశాడండి, చాలా మైక్రోస్కోపిక్ స్టడీ. ఎందుకంటే వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆ యొక్క దోనె మత్తయి సువార్త ఈ సువార్తలలో మీరు చూసినట్లయితే దోనె అలల చేత కప్పబడిను అని ఉంది, అయితే లూకా సువార్తలో మీరు చూసినట్లయితే దోనె
నీళ్ల చేత నిండినందున. ఆ బోన్ నీళ్ల చేత నిండినందున అంటే లూకా నాకు అనిపించింది ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతముగా ఒకవేళ మైక్రోస్కోపిక్ గా స్టడీ చేస్తాడు ఆ దోనెను, ఒకవేళ చూసి ఉంటాడు వారు వాడినటువంటి దోనెను ఒకవేళ చూసి ఉంటారండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 8:25 ప్రభువైన ఇటువంటి యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, మీ విశ్వాసము ఎక్కడా అన్నాడండి. హల్లెలూయా, మీ విశ్వాసము ఎక్కడా అంటున్నాడు. ఎప్పుడైతే శిష్యులు వచ్చి యేసయ్య నిద్రపోతున్న సమయంలో ఆ యొక్క భయంకరమైన పెన్ను తుఫాను, ఆ యొక్క భయంకరమైనటువంటి అల్లకల్లోలంగా ఉన్నటువంటి స్థితిగతులలో యేసుక్రీస్తు యొక్క దోనెలో నిద్రపోతుంటున్నాడు. ఒకవేళ దేవుని వాక్యంలో చూసినట్లయితే రాయబడింది కదా, శిష్యులు వచ్చి అంటున్నటువంటి మాట, బోధకుడా మేము నశించిపోతున్నాము అని వాళ్ళు దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు నిద్ర నుండి లేచి బైబిల్లో రాయబడింది ఆ యొక్క గాలి తుఫానును గద్దించగానే అవి నిమ్మలమాయెను. ఆ తర్వాత చూసినట్లయితే యేసుక్రీస్తు ఏమని ఉండాలి, అయ్యో శిష్యులారా మీరు బాగున్నారా, అయ్యో ఎవరైనా పొరపాటు ఏమైనా నీళ్ళలో పడిపోయారేమో, ఈ ఒక దోనె నీటి చేత నింపబడి ఉంది కదా, అల్లకలోంతో ఒక దోనె ఇటు అటు ఒకవేళ కొట్టుకుంటుందేమో కదా, ఎవరైనా బై మిస్టేక్ 12 మందిలో ఒకరేమైనా నీళ్ళలో పడిపోయారా, ఇటువంటి ప్రశ్నలు అడగలేదు. యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటిదో తెలుసా, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసం ఎక్కడా. ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి వారిలో దేవుడు అడుగుతున్న ప్రశ్న, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసము ఎక్కడ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడుగుతున్నాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 8:27 ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో గాలియు సముద్రమును లోబడుచునవని చెప్పుకొనిరి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని వారు చెప్పుకున్నారంట. అయితే దానికి ముందుగా చూసినట్లయితే రాయబడింది ఆ మనుషులు ఆశ్చర్యపడి. హల్లెలూయా, ఆశ్చర్యపడి. ప్రియమైనటువంటి వాళ్ళరా, శిష్యుల జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసారండి. ఆ యొక్క కనాను వివాహంలో ఆ యొక్క నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. పేతురు యొక్క జీవితంలో మీరు చూసినట్లయితే లూకా 5 ఉంటుంది, వారి దోనె చేపల చేత నింపబడింది, లేదా వారికి అల్లలు పగిలిపోయేంత రీతిగా చేపల చేత నింపబడింది. పక్షవాయువు గల వాడిని బాగు చేశాడు, ఓ ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ మనుషులు ఆశ్చర్యపడి. హల్లెలూయా, మన దేవుడు ఎవరు ప్రియమైన వారరా, అపాయంలో ఉండే ఆ శిష్యులను ఆశ్చర్యానికి గురి చేశాడండి. ఎప్పుడైతే ఆ యొక్క అద్భుతము చూశారో, అన్ఇమాజినబుల్ మిరకల్, సెన్సేషనల్ మిరకల్ వారు చూశారో, ఆ మనుషులు ఆశ్చర్యపడ్డారంట. ఎందుకు, ఈయనకు గాలియు తుఫాను లోబడుచినవి. ఈయన ఎట్టివాడో, హల్లెలూయా, ఈ యేసు ఎవరో. ప్రేమిన వలరా, ఈరోజు దేవునికి ఇస్తున్న సందేశము, నీ క్లిష్ట పరిస్థితులలో, నీ అపాయకరమైన పరిస్థితులలో నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క లూకా సువార్త 4:22 అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ప్రేమిన వలరా, ఆయన నోట నుంచి వచ్చిన మాటలకు కూడా ఆశ్చర్యపడ్డారంట. ఆయన చూస్తే ఆశ్చర్యం, ఆయన తాకితే ఆశ్చర్యం, ఆయన ఆజ్ఞాపిస్తే ఆశ్చర్యం, ఇప్పుడు చూస్తే ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. కారణం ఏంటిది ప్రేమైన వలరా, నాకు అనిపించింది యేసుక్రీస్తు ఏమైనా వాక్యము చెప్పాడా, చెప్పలేదు. యేసుక్రీస్తు ఏమైనా ఎవరైనా స్వస్థపరిచాడా, స్వస్థపరచలేదు. అయితే వచనంలో చూసినట్లయితే ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారంట. ఆయన ఏం చేశాడని అక్కడ ఉన్నటువంటి వారు సాక్ష్యం ఇచ్చారండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ అధ్యాయంలో ఒకనొక దినమున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నజరేతులోని ఆ యొక్క సునగోగులోనికి వచ్చాడండి. ఆ యొక్క దేవుని మందిరంలోనికి వచ్చాడు. రాగానే ఆయనకు యెషయ గ్రంథం యొక్క చుట్ట ఇవ్వబడింది. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆయన ఆ విధంగా తెరవగానే ఆ యొక్క 11:18 ఆ భాగంలో మీరు చూసినట్లయితే ఏమని ఉంటుందో తెలుసా, వాక్యంలో రాయబడి ఉంటుంది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, చరలోనున్న వారిని విడిపించుటకును, మరి నలిగినటువంటి వారిని దృఢపరచుటకును, గుడ్డి వారికి చూపును అనుగ్రహించుటకును అనేటువంటి మాట మనకు కనిపిస్తుందండి. కేవలము ఆయన ఈ మాట పలికాడు. నాకు అనిపించింది N number of people అండి. ఒకవేళ ఎంతో మంది
ఈ భాగం మీరు చదివి ఉంటారు, ఆ సునగొగులు అవునా, ఎంతో మందికి ఆ యొక్క గ్రంథపు చుట్ట ఇవ్వబడింటుంది, లేదా ఎంతో మంది ఈ భాగముని చదివి ఉంటారు. అయితే ఏ ఒక్కరు చదివినా ఆశ్చర్యానికి గురి కాలేదు, ఏ ఒక్కరు చదివినా ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వలేదు. అయితే మన ప్రభు అయిన యేసు చదివాడు, ఆ గ్రంథపు చుట్ట ఇవ్వగానే జస్ట్ ర్యాండమ్ గా తెరిచాడు, ఆ వచనము చదివాడు. ప్రేమైన వాళ్ళరా, వాక్యంలో రాయబడింది కదా, ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చి ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఈవెన్ ఇఫ్ హి స్పీక్స్ ఎ వర్డ్ ఇట్ ఈస్ ఎ వండర్. హల్లెలూయా. ఆయన అద్భుతము చేస్తేనే కాదు, ఆయన స్వస్థతలు జరిగిస్తేనే కాదు, ఈవెన్ ఇఫ్ హి జస్ట్ స్పీక్ ఎ సింపుల్ వర్డ్, ఒక చిన్న మాట ఆయన పలికిన, ఇట్ ఈస్ ఎ మిరకల్ ఆర్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ వండర్. హూ ఈస్ జీసస్? హీఈస్ ద వన్ హూ మేక్స్ యు వండర్ స్ట్రక్. He is the God who makes you wonderstruck. ninnu aashryaniki guri chese devudu okadu naadu premina valara shishula jeevithamlo varu tone aka samudramlo allakallolanga undi varu anukunintaru ma gamyamunu memu cherukolem vallu oka vela anukunintaru ayyo ma bharya ma pillalanu memu choodalemu ma jeevitham ee samudramlone ayipoyindi prabhu yesu endi inta gaadanga nidrapothunnadu ina lechelloge me munigipotham premina valara నాకు అనిపించింది ఎన్నో ప్రశ్నలు వాళ్ళ జీవితంలో వచ్చింటాయండి. వారు అనుకోలేదు వారి గమ్యమునకు వారు చేరుతారు అని. అయితే ప్రభు యేసు ఆ దోణి యొక్క క్యాప్టెన్ గా, హీ బికేమ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, సూపర్ న్యాచురల్ క్యాప్టెన్ అండి మన దేవుడు, నావికుడైపోయి వారిని తమ గమ్య స్థలమునకు చేర్చిన దేవుడు, ఆశ్చర్యపరిచే దేవుడు, అపాయములో ఆశ్చర్యపరిచే దేవుడు. హల్లెలూయా. రెండవదిగా చూసాం, ఆయన మాటల ద్వారా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే దేవుడు. ఈరోజు దేవునికి వాగ్దానం ఇస్తున్నాడు, హీ వాంట్స్ టు మేక్ యూ వండర్ స్ట్రక్. నిన్ను ఆశ్చర్యానికి ఆయన గురి చేయాలనుకుంటుండగా తలలు వంచి ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువ తండ్రి, ఈరోజు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సందేశం ఇచ్చావు ప్రభా. మమ్మలను ఆశ్చర్యపరిచే దేవుడవు నీవే అనే ఒక సందేశమునైనా మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభా. ఈ సందేశం వింటున్న వారందరిలో ప్రభా, ఎవరెవరైతే ఉంటున్నారో ప్రభా, వారిని నీవు ఆశ్చర్యానికి నీవు గురి చేయబోతుంటుండగా నీకు స్తోత్రం. వారి యొక్క అపాయ పరిస్థితులలో, వారి యొక్క కష్ట సమయములలో, వారి యొక్క క్లిష్టమైన పరిస్థితులలో తండ్రి నీవు వారిని ఆశ్చర్యానికి గురి చేయబోతుంటుండగా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయ్యా. నీ సేవకునిగా తండ్రి వారిని గురించి ప్రవచనమును విస్తుంటున్నావు ప్రభా తండ్రి. వారిని ఈరోజు తన ఆశ్చర్యానికి నీవు గురి చేయబోతుంటారుగా నీకు స్తోత్రములు ప్రభా. ఏసయ్యా, ఏ జీవితములు అయితే తండ్రి ఒక అద్భుతము కొరకు, ఒక ఆశ్చర్యమైన క్రియ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అయ్యా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని మీరు ఆశ్చర్యపరచండి ప్రభా. వారు ఒకవేళ మేము మా జీవితంలో ఆ గమ్యము మేము చేరుకోలేము, మా జీవితంలో మేము సాధించలేము ఎవరైతే అనుకుంటున్నారో ప్రభా, వారి జీవితంలో నావికుడవై ప్రభా వారిని దరికి మీరు చేర్పించమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా. ఎవరైతే రోగస్తులు ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే సమస్యల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారో, వారిని బాగుపరచండి, వారిని స్వస్థపరచండి, వారిని బలపరచండి, వారి జీవితంలో మేలులను జరిగించండి, వారి జీవితంలో అద్భుత కార్యములను మీరు జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ బ్లెస్డ్ అబండెంట్లీ మై లార్డ్. ఇదిగో నీ సేవకునిగా చేయి చాపుతున్నాను ప్రభా. వారిని సమృద్ధిగా, మెండుగా, దండిగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి ప్రతి హృదయ వాంఛను మీరు తీర్చండి. లెట్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ దేర్ హార్ట్ బి ఫుల్ఫిల్డ్ మై గాడ్. అవును, ఈ సందేశం వింటున్న వారిలో ప్రభా సంతానం కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకున్న ఒక సహోదరి ఉందండి. ఎస్, యేసయ్యా నీ కుమార్తెను వారి కుటుంబమును ఆశ్చర్యమునకు గురి చేసి ప్రభా సంతానము గర్భదీవెన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రతి విషయములలో వారిని మీరు ఆశ్చర్యానికి గురి చేయమని యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, ఈ ఆశ్చర్యపరిచే సందేశమును మీరు ఎందుకు ఇతరులకు షేర్ చేయకూడదు? ప్లీజ్ డూ షేర్ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదండి. టిడి ప్రసన్న కుమార్ ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జోసెఫ్ ప్రసన్న కుమార్, టిడి ప్రసన్న కుమార్, తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. మీ జీవితంలో ఆశ్చర్యపరిచే దేవుడుగా ఆయన మీ జీవితంలో
తనను తాను ప్రత్యక్షపరచుకొనుగాక. ఆమేన్.